ఉప్పుడు బియ్యంపై ఉత్కంఠ ఇంకా విడలేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడి నాలుగు రోజులైనా కేంద్రం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. గత యాసంగి సీజన్ ధాన్యం నుంచి వచ్చే 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో కనీసం 50 లక్షల మెట్రిక్ టన్నులైనా తీసుకోవాలని కేసీఆర్ కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. గతంలో పేర్కొన్న 24.75 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా అదనంగా తీసుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా అధికార బృందం హస్తినబాట పట్టనుంది. కేంద్రం ఉప్పుడు బియ్యం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు 3500 కోట్ల రూపాయల వరకు భారం పడుతుంది. కేంద్రం అదనంగా తీసుకుంటుందన్న విశ్వాసం ప్రభుత్వానికి ఉన్నా జాప్యం జరుగుతుండడంతో ఉత్కంఠ నెలకొంది.